नमस्ते वेलकम टू 99 अपडेट्स चूदा ఇకపోతే కాపు భవన్ శంకుస్థాపనకు ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ను ఆల్ ఇండియా తెలంగ కాపు బలిజ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్లో నూతనంగా నిర్మిస్తున్న కాపు భవన శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈవేళ ఉదయం 11 గంటలకు కాపు భవన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాపు నేతలు హాజరుకానున్నారు. కాపు భవన్ శంకుస్థాపనకు ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ను ఆల్ ఇండియా తెలంగ కాపు బలిజ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్లో నూతనంగా నిర్మిస్తున్న కాపు భవన శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈవేళ ఉదయం 11 గంటలకు కాపు భవన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాపు నేతలు హాజరుకానున్నారు. కాపు భవన్ శంకుస్థాపనకు ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ను ఆల్ ఇండియా తెలంగ కాపు బలిజ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్లో నూతనంగా నిర్మిస్తున్న కాపు భవన శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈవేళ ఉదయం 11 గంటలకు కాపు భవన శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాపు నేతలు హాజరుకానున్నారు. ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ని ఏపీకి చెందిన పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ జిల్లాకు చెందిన ఎన్వి రమణ సారథ్యంలో భీమిలికి చెందిన వేమిరెడ్డి గణపతిరావు, గుల్లిపూడి తిరుపతి నాయుడు, కరుణం రామ్మోహన్ నాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకి చెందిన ములగపాటి రామరాజు, గుబ్బల శ్రీనివాస్, కరువు బాలాజీతో పాటు భద్రాద్రి కోతగూడెం జిల్లాకు చెందిన షేక్ అమీరుద్దీన్, తాళ్ళూరి వసంత్ కుమార్, కాకినాడ మధురా నగర్కు చెందిన ఆర్బి శ్రీనివాస్ పలువురు కార్యకర్తలు హైదరాబాద్లోని తోట చంద్రశేఖర్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా త్వరలో తాము బీఆర్ఎస్ పార్టీలో చేరుతామని స్పష్టం చేశారు.
ఏపీబీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ని ఏపీకి చెందిన పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ జిల్లాకు చెందిన ఎన్వి రమణ సారథ్యంలో భీమిలికి చెందిన వేమిరెడ్డి గణపతిరావు, గుల్లిపూడి తిరుపతి నాయుడు, కరణం రామ్మోహన్ నాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ములగపాటి రామరాజు, గుబ్బల శ్రీనివాస్, బాలాజీతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన షేక్ అమీరుద్దీన్, తాళ్ళూరి వసంత కుమార్, కాకినాడ మధురానగర్కి చెందిన ఆర్బీ శ్రీనివాస్ పలువురు కార్యకర్తలు హైదరాబాద్లోని తోట చంద్రశేఖర్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా త్వరలో తాము బీఆర్ఎస్ పార్టీలో చేరుతామని స్పష్టం చేశారు.